ఏదైనా సందర్భంలో మనం ఒక వ్యక్తికి అంటే వ్యక్తి పేరు మీద గాని లేక ఒక సంస్థ పేరు మీద గాని చెక్కు రాసి ఇవ్వవలసి వస్తే చెక్కు ఎలా రాయాలి అంటే మనం ఇస్తున్న చెక్కు ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ యొక్క బ్యాంక్ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ అయ్యే విధంగా రాయాలి అంటే ఏ విధంగా రాయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నా వద్ద ఎస్బీఐ చెక్కు ఉంది కాబట్టి ఈ చెక్కు రాస్తూ మీకు తెలియజేస్తాను ముందుగా చెక్కుపై లెఫ్ట్ సైడ్ అప్ కార్నర్లో ఈ విధంగా రెండు క్రాస్ లైన్స్ వేయాలి దీని అర్థం ఏంటంటే అకౌంట్ పే అని అర్థం అంటే ఇప్పుడు మనం రాస్తున్న చెక్కు ఆ వ్యక్తి లేక ఆ సంస్థ యొక్క బ్యాంక్ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేయాలని అర్థం ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో డేట్ వేయాలి ఆ తరువాత పే అనే చోట వ్యక్తి లేక సంస్థ యొక్క పేరు వారి బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉంటుందో అలాగే రాయాలి తెలియకపోతే వారిని అడిగి తెలుసుకొని రాయాలి లేదంటే చెక్ రిటర్న్ అవుతుంది జాగ్రత్త నేను గట్టు నరసింహ అని రాస్తున్నాను ఎందుకంటే ఈ పేరు నాకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న బాక్సులో మనం ఇవ్వాలనుకున్న అమౌంట్ నెంబర్స్ రూపంలో వేయాలి నేను 12,000 ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి 12,000 అని వేస్తున్నాను ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ డబ్బు మన అకౌంట్లో ఉండాలి ఉండి తీరాలి లేదంటే చెక్ రిటర్న్ అవుతుంది ఆ తరువాత రూపీస్ అనే చోట వర్డ్స్ రూపంలో 12,000 అని రాయాలి ఆ మిగిలిన ఖాళీ స్థలాన్ని ఒక లైన్ రూపంలో ఫిల్ చేయాలి ఎందుకంటే ఆ తర్వాత దానిపై ఎలాంటి హ్యాండ్ రైటింగ్ రాయకుండా ఉండడానికి ఈ లైన్ వేయాలన్నమాట ఆ తర్వాత చెక్ రైట్ సైడ్ డౌన్లో మన సిగ్నేచర్ చేయాలి ఈ సిగ్నేచర్ ఎలా ఉండాలి అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా చేశామో అలానే చేయాలి లేదంటే చెక్ రిటర్న్ అవుతుంది ఇక్కడ కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత ఆ చెక్కును వారికి ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే ఈ వీడియో ద్వారా చెక్కు ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎలా రాయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ